ఏంట్రా పొద్దు పొద్దున అంతలా నెతికేస్తున్నా? పాతసామాలు నాన్నగారు. పాతసామాలా? అయ్యెందుకురా ఇప్పుడు? అంటే దగ్గరలో భోగి వస్తుంది కదండి, పాత సామాన్లు ఏమైనా ఉంటే భోగి మంటలు వేసేద్దామని. పాత సామాన్లు కాదురా, నిన్ను వేసేయాలి భోగిలో, దరిద్రం వదిలిపోద్ది. ఏంటండి అంత మాట అంటారు, పండగ చేసుకోవడానికే కదా. అసలు భోగి పండగ ఎందుకు చేసుకుంటారు చెప్పరా? చలి కాచుకోవడానికి. మరి అందుకే నేను భోగి మంటలు వేసేస్తాను అన్నది. సర్లేండి, భోగి మంట ఎందుకు వేస్తారో చెప్పండి. అసలు భోగి మంటను వెలిగించేది చలి కాచుకోవడానికో దోశలు వేసుకోవడానికో కాదు, దాని వెనక సైన్స్ ఉంది. ఏంటి, భోగి వెనకాల కూడా సైన్స్ ఉందా? అదేటో చెప్పండి నాన్నగారు. మన తెలుగు వాళ్ళు ఎంతో ఘనంగా చేసుకునే పండగలో సంక్రాంతి ఒకటి. దీన్నే పెద్ద పండగ అని కూడా అంటారు. 3 రోజులు జరిగే పండగ భోగితో మొదలయ్యి కనుమతో ముగుస్తుంది. భోగి పండగ రోజు అందరూ తెల్లవారుజామున నిద్ర లేచి భోగి మంటలు వేసుకుంటారు. భోగి అనే పదం సంస్కృత పదమైన భోగ్ నుంచి పుట్టింది. భోగ్ అంటే భోగం, ధనం అని అర్థం. పూర్వం ఈ భోగి రోజు నాడే శ్రీ రంగనాథ స్వామిలోనే గోదాదేవి లీనమయ్యి భోగాన్ని పొందిందని దాని గుర్తుగా భోగి పండగ జరుపుకుంటారని అంటారు. ఇంకొంతమంది అయితే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళంలో తొక్కేగా బలి యొక్క భక్తికి మెచ్చి విష్ణువు ఆ బలి చక్రవర్తికి ప్రతి సంక్రాంతి పండగ ముందు రోజు పాతాళం నుండి భూమిపైకి వచ్చి ప్రజలను ఆశీర్వదించమని వరమిస్తాడు. అందుకుగాను బలి చక్రవర్తిని ఆహ్వానించడానికని భోగి పండగ జరుపుకుంటారని కొంతమంది చెప్తారు. అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికిన వేలుపై ఎత్తి ఇంద్రుడి గర్వాన్ని అంచివేసింది కూడా ఈ భోగి రోజు నాడే. ఇవే కాకుండా ఇంకా ఎన్నో పవిత్రమైన విశిష్టమైన విషయాలు చాలా వరకు భోగి రోజు నాడే చోటు చేసుకున్నాయని మన పురాణాలు చెప్తున్నాయి. అసలు ఈ పురాణాలు సాంప్రదాయాలు పక్కన పెడితే భోగి మంటలు వేయడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి, మంటలు ఇచ్చడం వల్ల హెల్త్ బెనిఫిట్స్? అవునరా, నిప్పు అనేది ఈ విశ్వంలోనే అన్నిటికంటే ఎంతో పవిత్రమైంది. దాన్ని మంచికి వాడితే ఎన్ని లాభాలో, చెడుకు వాడితే అంతే విధ్వంసం. ఒకప్పుడు ధనుర్మాసంలో ప్రతిరోజు ముగ్గులో పెట్టే గొబ్బెమ్మలను గోడ కొట్టి పిడకల్లా చేసేవారు. ఆ పిడకల్నే ఈ భోగి మంటలో వేసేవారు. అలా ఇంట్లో ఉండే పాత పుల్లలు, చెక్క సామాన్లు కూడా ఈ భోగి మంటలోనే వేసేవారు. ఇలా స్వచ్ఛమైన ఆవు పిడకలను, చెక్కలను భోగి మంటల్లో వేయడం ద్వారా గాల్లోకి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. దీని వలన వాతావరణంలోని కలుషితం నశించి గాలి మొత్తం స్వచ్ఛంగా మారేది. అలాగే ఈ చలికాలంలో ఎన్నో వైరస్లు, బ్యాక్టీరియాలు బాగా పెరిగిపోవడం వల్ల మనకి ఎన్నో వ్యాధులు వస్తాయి. భోగి మంట పెద్దగా రావడానికి అప్పట్లో రావి, మామిడి, వేప వంటి ఔషధ లక్షణాలను, చెట్టు బెరళ్ళను, వేరులను వేసేవారు. అలాగే మంట ఎక్కువసేపు రావడానికి ఆవు నెయ్యిని వేసేవారు. 10 గ్రాముల ఆవు నెయ్యి మంటలో కాలడం వల్ల గాలిలోకి దాదాపు 1 టన్ను ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అలాగే ఔషధ లక్షణాలు ఉన్న చెట్లు, వేర్లు, బెరళ్ళు కాల్చడం వల్ల గాల్లో ఉన్న వైరస్లు అంతా పోయి యాంటీ ఆక్సిడెంట్స్ లో పనిచేసేవి. ఇలా భోగి మంటలు వేయడం వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చేవి కాదు. అయ్యి బాబాయ్, భోగి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే మన పూర్వీకులు భోగి అనే పండగను రూపొందించారా? కానీ ఇప్పుడు ఆ కథ అంతా మారిపోయింది. పాతకాలంలో అయితే కేవలం చెట్లు, చెక్క ముక్కలు, ఆవు నెయ్యి, పిడకలు మాత్రం వేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో వీధుల్లో ఉండే చెత్త చెదారం, ప్లాస్టిక్, గాజు అనే తేడా లేకుండా జస్ట్ వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం, మంట బాగా పెద్దదిగా రావడం కోసం ఏది పడితే అది భోగి మంటలో వేసేస్తున్నారు, వాతావరణాన్ని కలుషితం చేసేస్తున్నారు. అసలు నిజానికి భోగి మంటలో వేయాల్సింది పాత పనికిరాని సామాన్లు కాదురా, మన పనికిరాని ఆలోచనలను, మన నెగిటివ్ థాట్స్ అన్నిటినీ భోగిలో భస్మం చేసి కొత్త సంవత్సరాన్ని ఎంతో గొప్పగా మొదలు పెట్టాలి. ఇంకా అదే రోజు సాయంత్రం పూట్ల చిన్నపిల్లల తలపై రేగిపళ్ళు పోస్తారు. వీటినే భోగి పళ్ళు అని కూడా అంటారు. అవునాగారు, భోగి మంట అంటే ఆరోగ్యం కోసం వేస్తారు, మరి భోగి పళ్ళు దేనికండి? రేగిపళ్ళు. వీటినే బదరి పళ్ళు అని కూడా అంటారు. ఈ రేగిపళ్ళు శ్రీమన్నారాయణుడి ప్రతిరూపం. అలాగే ఇవి సూర్యుడికి ఎంతో ఇష్టమైన పళ్ళు కూడా. ఈ పళ్ళు ఆకారం మరియు రంగు సూర్యుడిని పోలి ఉంటాయి. ఇలా ఈ రేగి పళ్ళను కొన్ని నాణాలతో కలిపి చిన్నపిల్లల తలపై పోయడం వల్ల ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం వారి మీద ఉండి వ్యాధులు, చెడు లక్షణాలు రాకుండా ఉంటాయని నమ్ముతారు. అలాగే ఈ రేగి పళ్ళు సూర్యుడి నుండి వెలువడే ఎన్నో విటమిన్స్ ని నిల్వ ఉంచుకోవడం వల్ల వాటిని తలపై పోసినప్పుడు మన కంటికి కనిపించిన బ్రహ్మచక్రం యాక్టివేట్ అయ్యి రోజంతా ఎంతో హుషారుగా ఉంటారు. ఈ కారణాల వల్లే భోగి పళ్ళను చిన్నపిల్లల తలపై పోస్తారు. భోగి నాడే సంధ్యా సమయంలో ఇళ్లల్లో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఆడవారు ప్రతి ఇంటికి వెళ్లి పసుపు కుంకుమలను అందిస్తారు. ఇదిరా, ఒక్క భోగి పండుగ జరుపుకోవడానికి వెనక ఇన్ని కారణాలు ఉన్నాయి.
భోగి సంగతి సరే అండి, మరి సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారు? గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారు? కనుమ పండుగ జరుపుకోవడం వెనకాల రీజన్ ఏంటి? సంక్రాంతి అంటే కేవలం ఓ పండగే కాదురా, మన సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే రోజు. అందుకే ఈ పండగను పెద్ద పండగ అని పిలుస్తారు. సంక్రాంతి పండగ చేసుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి, కానీ వాటిలో ముఖ్యమైన రెండు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రీజన్ ప్రకారం సూర్యుడు ప్రతి నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. అలాగే ఈ జనవరి టైంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఇంకో రీజన్ ఏంటంటే రైతులు వేసిన వరి పంట ఈ సంక్రాంతి టైంలో కోతకు రావడం వల్ల ఈ సంక్రాంతి పండగ జరుపుకుంటే సంవత్సరం మొత్తం తిండి కొరత ఉండదని చెప్తూ ఉంటారు. అందుకే సంక్రాంతి టైంలో ఆ బసవయ్యని అంటే ఎద్దును తీసుకుని ఇంటింటా తిరిగి బియ్యం దానం అడుగుతారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే సంక్రాంతి పండగని పూర్వం దాదాపు 33 రోజులు జరుపుకునేవారు. ఏంటి 33 రోజులా? అవునరా, కానీ కాలక్రమేణా ఈ పండగ సమయం 33 రోజుల నుండి 10 రోజులకి, 10 రోజుల నుండి 7 రోజులకి, ఇంకిప్పుడైతే 4 నుండి 3 రోజులకి తగ్గిపోయింది. సంక్రాంతి పండగను దేశం మొత్తం మీద వివిధ భాషల్లో వివిధ పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పండగకు బాగా ప్రాధాన్యత ఉండేది మాత్రం తెలుగు మరియు తమిళనాడు రాష్ట్రాల్లోనే. కొన్ని చోట్ల ఈ పండగను 3 రోజులు అంటే భోగి, సంక్రాంతి, కనుమగా జరుపుకుంటే, కొన్ని చోట్ల మాత్రం 4 రోజులు అంటే భోగి, సంక్రాంతి, కనుమ, 4వ రోజున ఉక్కనుమగా జరుపుకుంటారు. అసలు సంక్రాంతి అంటే అర్థం సంక్రమణం, అంటే మార్పు చెందడం అని అర్థం. మనం ముందు చెప్పుకున్నట్టు సూర్యుడు సంక్రమణం చెంది మకర రాశిలో ప్రవేశించడమే సంక్రాంతి అంటే. అసలు సంక్రాంతి అంటేనే హడావిడి, హడావిడి అంటేనే సంక్రాంతి. ఈ హడావిడి పండగకు ఒక నెల ముందే అంటే డిసెంబర్ 14-15 తారీఖుల నుండి స్టార్ట్ అయిపోతుంది. పల్లెల్లోని ఆడవారందరూ తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఇంటి ముందు రంగుల ముగ్గులేసి ఆ ముగ్గులను గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. అలాగే ఒక నెల ముందు నుండే భోగి కావాల్సిన దొంగలు, సంక్రాంతికి పిల్లలు పెద్దలు కలిసి సంతోషంగా ఎగరేసే గాలిపటాల ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక పండుగ దగ్గరకు వచ్చేసరికి పల్లెటూరుల్లో గంగరెద్దులు, హరిదాసుల పాటలతో ఊరు మొత్తం పండగ వాతావరణంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది. సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు కూడా. పండగ స్టార్ట్ అయ్యే కొన్ని నెలల ముందే ఎవరికి వారు వాళ్ళ కోళ్ళకి జీడిపప్పు, బాదం పప్పు వంటి పోషకాహారాలను పెట్టి బాగా మేపుతారు. ఒక్కసారి కోడి పందాలు మొదలయ్యాక చూడాలి ఆ పల్లెటూరులో హంగామా. నాన్నగారు, ఆ పందాల్లో ఓడిపోయిన కోడిని బిర్యానీ చేసుకుంటారు కదా? నీకు ఎప్పుడు తిండి కావాలా? ఇంకా పండగ రోజు ప్రతి ఇంట్లో అందరూ కలిసి అరిసెలు, కజ్జికాయలు, లడ్డూలు, పరమన్నం, పాయసం, పులిహోర మొదలగు పిండి వంటలు చేసుకుని కొత్త బట్టలు ధరించి ఎంతో ఉల్లాసంగా రోజును ప్రారంభిస్తారు. అసలు ఇప్పుడు ఈ పండగ విశేషాలు, గొప్పతనం, హడావిడి గురించి పక్కన పెడితే పండగల సమయంలో మన పురాణాల్లో పేర్కొన్న దాని ప్రకారం ప్రతి ఒక్కరూ కొన్ని పనులను ఖచ్చితంగా పాటించాలి. ఏం పనులు నాన్నగారు? మామూలుగా ఎవరైనా సరే నువ్వులను దానం ఇవ్వాలన్నా దానం తీసుకోవాలన్నా చాలా భయపడతారు. కానీ మన పూర్వీకులు మాత్రం ఈ పండగ సమయంలో ప్రతి ఒక్కరూ నువ్వులతో చేసిన చిమ్లీ ఉండలను పంచిపెట్టాలని పేర్కొన్నారు. ఇలా ఎందుకన్నారంటే నువ్వుల్లో కానీ నువ్వులతో చేసిన ఫుడ్ లో కానీ ఐరన్, జింక్, సెలీనియం అండ్ అలాగే విటమిన్ B6 అండ్ విటమిన్ E వంటి ఎన్నో న్యూట్రిషియస్ గుణాలు ఉంటాయి. అలాగే ఈ నువ్వులు మన ఇమ్యూన్ సిస్టమ్ ని బాగా బలపరిచి మన బాడీలో ప్రవహించే ఎర్ర రక్త కణాలను యాక్టివేట్ చేసి బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటిని అటాక్ చేయడంలో బాగా హెల్ప్ అవుతాయి. అందుకే మన పెద్దవాళ్ళు ఈ పండగ అప్పుడు ఖచ్చితంగా నువ్వులుండలను చేసుకుని తినాలని, అలాగే వేరే వారికి పంచిపెట్టాలనే నియమం పెట్టారు. పురాణాల ప్రకారం మన మనుషులు 1 సంవత్సరకాలం అంటే దేవతలకు 1 రోజుతో సమానం. అందుకే ప్రతి సంవత్సరం పితృదేవతలకు తద్దినాలు చేయడం ద్వారా వారికి ప్రతిరోజు ఆహారం పెట్టినట్లు అవుతుందని అంటారు. ఇలా మన 1 సంవత్సరకాలం దేవతలు 1 రోజు కాబట్టి వాళ్లకు ఉదయం అనేది ఉత్తరాయణ పుణ్యకాలం, అంటే మనం చేసుకునే సంక్రాంతి పండుగ రోజు అనమాట. అందుకనే మన పెద్దవాళ్ళు ఈ రోజు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని సూచనలు చెప్పారు. అవేంటంటే 1, మకర రాశి యొక్క అధిపతి శనీశ్వరుడు కావడం వల్ల ఈ రోజున ప్రతి ఒక్కరూ నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలని చెప్పారు. ఇంక 2వ సూచన ఏంటంటే సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ శివలింగం మీద మొదటగా పేరుని గట్టి నెయ్యిని పెట్టి దాని మీద కరిగిన నెయ్యితో రుద్రాభిషేక మంత్రాన్ని చదువుతూ ఆ పరమశివుడికి రుద్రాభిషేకం చెయ్యాలి. ఇలా చేయడం ద్వారా మనం మన పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయి. ఇంకా 3వది, చనిపోయిన మన పితృదేవతలు మనల్ని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో గమనిస్తూ ఉంటారు. ఆ రోజులు ఏంటంటే శివరాత్రి, దీపావళి మరియు సంక్రాంతి నాడు కూడా. అందుకే ఈ రోజున మనం మన పితృదేవత
దేవతలకు సంబంధించిన ఏదో కార్యక్రమాన్ని తలపెట్టి వారిని తృప్తి చేసి వారి అనుగ్రహం తీసుకోవాలని అంటూ ఉంటారు. ఇక నాలుగో సూచన ఏంటంటే, మనం ప్రతి సంక్రాంతి పండుగ రోజు పెరుగుతో ఆ పరమశివుడికి పూజ చేసి ఆ పెరుగును దానం ఇవ్వాలి. ఏం నాన్నగారు మీరు చెప్పేది, నువ్వులంటే ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి, వాటిని ఎవరు డైలీ తినరు కాబట్టి సంక్రాంతి రోజు దానం చేయాలంటే ఓకే, కానీ పెరుగు అందరూ ప్రతిరోజు తింటారు కదా, మరి ఎందుకని సంక్రాంతి రోజు స్పెషల్ గా పెరుగు దానం ఇవ్వాలి? దాని వెనక ఒక స్టోరీ ఉందిరా. పూర్వం ద్రోణాచార్య మహర్షి ఆయన భార్య అని కృపి ఒక అడవిలో నివసించేవారు. కానీ ద్రోణాచార్యుడు ఎప్పుడు శిక్షణ భక్తి అంటూ తన భార్యను ఇంటిని సరిగా పట్టించుకునేవాడు కాదు. ఇలా ఉండగా ఒక రోజు వారి కుటీరం వైపుగా దుర్వాస మహర్షి వెళ్తుంటే ద్రోణాచార్యుడి భార్య అని కృపి దుర్వాస మహర్షిని ఆపి వారి దీనస్థితిని చెప్తుంది. అప్పుడు దుర్వాస మహర్షి కృపితో ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున పెరుగుతో పరమశివుడికి పూజ చేసి ఆ పెరుగును దానం ఇవ్వండి అని ఉపాయం చెప్తాడు. ఇలా దుర్వాస మహర్షి చెప్పినట్టుగా కృపి ప్రతి సంక్రాంతి రోజున పెరుగుతో శివుడికి పూజ చేసి ఆ పెరుగును దానం చేసేది. మెల్లగా వారి జీవితంలో మార్పులు కనబడి రాజభోగం కలగడం, అశ్వత్థామ లాంటి చిరంజీవి జన్మించడం వంటి ఎన్నో మంచి విషయాలు జరిగి వారి జీవితం ఎంతో గొప్పగా మారింది. అందుకనే మన పూర్వీకులు కూడా ప్రతి సంక్రాంతి రోజు పెరుగుతో శివుడికి పూజ చేసి ఆ పెరుగును దానం ఇవ్వడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సొంతం అవుతాయని పెరుగును దానం ఇవ్వమంటారు. ఇప్పటి వరకు మనం సంక్రాంతి రోజు ఖచ్చితంగా చేయాల్సిన పనులు చెప్పుకున్నాం, గానీ ఈ పండగ రోజున ఖచ్చితంగా చేయకూడని పని కూడా ఒకటి ఉంది. ఏంటి నాన్నగారు అది? సంక్రాంతి పండగ అనేది సూర్య సంక్రమణం వల్ల జరిగే పండగ కాబట్టి ఈ పండగ రోజున ప్రతి ఒక్కరు తెల్లవారుజామునే అంటే సూర్యుడు వచ్చే ముందే స్నానం చేసేయాలి. ఒకవేళ చేయకపోతే ఏమవుతుందండి? ఏం లేదురా, ఈ రోజు స్నానం చేయని వారికి 7 జన్మల పాటు దరిద్రం అనుభవించాల్సి వస్తుందంట. అమ్మో, ఈ ఒక్క జన్మకే తట్టుకోలేకపోతున్నాం. 7 జన్మలంటే మన వాళ్ళు అసలు అవ్వదు. ఈ రోజు చేసిన చేయపోయినా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసేద్దాం. ఏంట్రా కొనుక్కుంటున్నావు? ఏం లేదు నాన్నగారు, కనుమ పండుగ గురించి చెప్పండి. ఇక కనుమ పండుగను ఎందుకు చేసుకుంటారంటే, మన మానవ నాగరికతలో మనం ఇంతలా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం పశువులు జంతువులు. అవే లేకపోతే ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. వ్యవసాయంలో ఎద్దులు, పాలివ్వడంలో ఆవులు, స్వారీ చేయడంలో గుర్రాలు, రక్షణ కల్పించడంలో కుక్కలు, ఇలా జంతు జీవాలు పశుపక్షాదులు మనకి ఎన్నో విధాలుగా సహాయం చేస్తాయి. అందుకనే వాటి కృతజ్ఞతగా కనుమ పండుగను చేసుకుంటాం. ఆ రోజున పశువులకి పూజలు చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, భోగి రోజున భోగిమంట వేసి ఆహ్వానించిన బలి చక్రవర్తి ఈ కనుమ రోజున భూమికి వచ్చి విహారం చేస్తారు. అందుకనే మనం మన ఇళ్ల ముందు రథం ముగ్గు వేస్తాం. అలా ఆ రథం మీద బలి చక్రవర్తి వచ్చి ధాన్యం రాసులు, అలాగే ఈ ధాన్యాన్ని పండించడానికి సహాయపడ్డ ఎద్దులను మనం పూజించడం చూసి బలి చక్రవర్తి సంతోషించి ఇలాగే మరిన్ని ధన ధాన్యాలతో సంతోషంగా ఉండాలని దీవించి వెళ్తారు. అందుకే మనం ఈ కనుమ పండుగను జరుపుకుంటాం. ఇదిరా మన పండుగల వెనకాతలో ఉన్న సైన్స్ హిస్టరీ. బాగా చెప్పారు నాన్నగారు. మన ఆడియన్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెంటనే లైక్ షేర్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.